ఈరోజు ఢిల్లీలో ఎన్జేసీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి సంబంధించి యాజమాన్యం గతంలో పాడిన పాటనే పాడి మేము చెల్లించే పరిస్థితుల్లో లేము. కాబట్టి 5 సంవత్సరాల ఒప్పందాన్ని మేము చేయలేము, 10 సంవత్సరాల వేతన ఒప్పందం ఒప్పుకోవాలని చెప్తూ కేవలం 5% ఎంజీబీ దగ్గరే మాట్లాడుతూ 2-3 గంటల సేపు కాలయాపన చేశారు. తరువాత నాయకులందరూ కూడా ఇట్లయితే మేము ఆందోళన పోవాల్సి ఉంటుంది, ఇది సరైన పద్ధతి కాదని చెప్పిన తర్వాత యాజమాన్యం ఓ ప్రతిపాదన పట్టుకొచ్చింది. ఆ ప్రతిపాదన ఏమిటంటే 5% ఎంజీబీ ఉంటూ 10 ఇయర్స్ వేతన ఒప్పంద కాలపరిమితి ఉంటూ ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఏవైతే 6% అలవెన్స్ ఉందో అలవెన్స్ కంటిన్యూ అవుతూ మరో 20% ఫిక్స్డ్ అలవెన్స్గా ఇస్తామని చెప్పేసి ఆ ఫిక్స్డ్ అలవెన్స్ ఇవ్వడం ద్వారా మనకు వచ్చినటువంటి ఎల్టీఈ కానీ ఎల్ఎల్టీసీ కానీ క్యాంట్ సబ్సిడీ కానీ అదర అలవెన్సెస్ అన్నీ కూడా ఎత్తేసేటట్టుగా ఓ ప్రతిపాదన అనేది తీసుకొచ్చారు. దీని మీద కూడా చర్చ జరిగింది, గొడవ జరిగింది. తదుపరి ఇది కుదరదని చెప్పిన తర్వాత మరలా యాజమాన్యం దీన్ని వెనక తీసుకొని ఏదైతే 5, 6, 21 దాన్ని వెనకపోయిన తర్వాత మాకు ఎంజీబీ రూపంలో మీరు ఏమిస్తారు ఇవ్వండి, ఎంజీబీ లేకుండా ఇలాంటి లెక్కలు అనేది కార్మికులు చెప్పడం సాధ్యం కాదని చెప్పి పట్టుబట్టిన తర్వాత వారు చివరిగా ఫైనల్ ప్రతిపాదన ఇచ్చింది ఏంటంటే 10 ఇయర్స్ వేతన ఒప్పందం అయితే 10% ఎంజీబీ ఇస్తూ 6% ఇప్పుడు ఇచ్చి అలవెన్స్ కంటిన్యూ చేస్తూ మరో 10% ఫిక్స్డ్ అలవెన్స్ ఇస్తామని చెప్పేసి వారు చెప్పారు. ఫిక్స్డ్ అలవెన్స్ అంటే S3 గ్రేడ్లో స్టార్టింగ్ బేసిక్, S7లో స్టార్టింగ్ బేసిక్, అలాగే S10లో స్టార్టింగ్ బేసిక్ ఏది ఉంటుందో ఆ 4 సంవత్సరాల పాటు అదే బేసిక్ మీద 10% అదనంగా ఇస్తారు. ఈ 10% ఇవ్వడం మూలంగా మనకు వచ్చేటువంటి ఎల్టీఈ దగ్గర నుంచి ఎల్ఎల్టీసీ దగ్గర నుంచి అన్నీ పోతాయి, కేవలం ఇన్సెంటివ్ బోనస్ మాత్రమే మిగులుతాయి అన్ని క్యాంటీన్ సబ్సిడీతో సహా. దీనివల్ల పక్కకు పోయి ఈ 10% రూపాయలు రాబోతోందని చెప్పి చెప్పారు. దీనికి కూడా అంగీకరించడం జరగలేదు. తదుపరి మీటింగు 16 మార్చిని పెడతామని చెప్పేసి అంగీకరించారు. ఏదైనా ఆందోళన చేస్తే తప్ప మీరు ముందుకెళ్ళేటట్టు కనపడడం లేదు. సేల్ డైరెక్టర్ ఫైనాన్స్ గారు మాట్లాడుతూ కేవలం 1000 కోట్లు మాత్రమే మేము పెట్టగలము వేజ్ అగ్రిమెంట్ మీద, 1000 కోట్లు అంటే 350 కోట్లు ఆఫీసర్లకి, 650 కోట్లు నాన్ ఎగ్జిక్యూటివ్స్కి ఇస్తాం, 650 కోట్లు మీరు తీసుకుని ఎట్లా పంచుకుంటారో పంచుకోండి అని చెప్పేసి పత్రంలో మాట్లాడుతూ ఉన్నారు. వారు గతానికి తిరోధకాలు ఇచ్చి బేసిక్ ఎంత పెంచాలి, అలవెన్స్ ఎంత పెంచాలి ఇలాంటి చర్చలు మానేశారు. 10 సంవత్సరాలు అని చెప్పి గవర్నమెంట్ అఫోర్డబిలిటీ సస్టైనబిలిటీ పట్టుకుంటూ ఉన్నారు. వెరసి ఏంటంటే భవిష్యత్తులో మనం వేతన ఒప్పందం మీద కూడా దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్ వర్కర్ అంతా కూడా ఆందోళన పోతే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంటర్నల్గా మళ్ళీ మనం మాట్లాడుకుని 16 తారీఖు మీటింగ్లో ఏం జరుగుతుందో చూద్దాం, లేకపోతే భవిష్యత్ ఆందోళనకి రెడీగా ఉండాలి అని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం.